నెంబర్ 4 రెస్పాన్సిబిలిటీ. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. యేసుక్రీస్తు సిలువ వేస్తుండే, సిలువ మీద ఉండగా ఆయన తల్లిని పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని శిష్యుని చూపించాడు. శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి, ప్రేమతో చూసుకోమన్నాడు. నన్ను వినండి, సిలువలో ఆయన చనిపోబోతున్నాడు, కాసేపట్లో బాధపడుతున్నాడు, రక్తం కారుతుంది. ఎందుకు ఆయనకి ఆ రెస్పాన్సిబిలిటీ? తన కోసం. అదేనన్నా, చావునైనా లెక్క చేయకోకుండా తెగిచ్చి గర్భాన్ని యేసుక్రీస్తు జన్మ కోసం ఇచ్చింది. పెళ్ళి కాని కన్యక పరిశుద్ధాత్మకు లోబడిపోయింది. దేవుని దూత వచ్చి గాబ్రియల్ చెప్పగానే యాక్సెప్ట్ చేసింది. లేకపోతే ఆమెను ద్వితీయ దేశకాండ 22:23-24 వచనం ప్రకారంగా రాళ్ళు పెట్టుకొట్టి చంపేయాలి. దేవదేవుని కోసం త్యాగం చేసింది, త్యాగం చేసిన తల్లిని నేను ఎలాగో నిర్లక్ష్యం చేయాలి అని యేసుక్రీస్తు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్న దేవుడు ఆ టైంలో తల్లిని ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తన రెస్పాన్సిబిలిటీ, తను ఉన్నంతకాలం 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడ్డాడు, తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. అదేనన్నా, వాళ్ళు చెప్పిన పనిలో చేశాడు. ఎక్కడ కూడా ఆయనకి చెడు ప్రవర్తన ఉంది, అల్లరిచిల్లరి తిరిగాడు అనేది ఎక్కడ చరిత్ర లేదండి. కేవలం 3.5 ఇయర్స్ ఆయన మినిస్టర్ చేసింది. అప్పుడు తల్లిదండ్రులు అండర్లో ఉన్నాడు ఆయన. వాళ్ళు కార్పెంటర్స్, చాలామంది పెద్దలు చెప్తారు ఆయన కూడా కార్పెంటర్ పనిచేస్తూ వెనకున్న బ్రదర్స్ని విసిగించుకోకుండా, ఎందుకంటే ఏసీ మళ్ళీ పిల్లలు పుట్టారు తర్వాత, వాళ్ళకి విసిగించుకోకుండా ట్రబుల్ మేకర్గా లేకోకుండా పేరెంట్స్కి ఒబీడియంట్గా ఉన్నాడు. లాస్ట్లో అమ్మ పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా బేర్ చేశాడు. నేను నీకుందా రెస్పాన్సిబిలిటీ, ఒక్క మాట చెప్తాను, నన్ను చూడండి. నీకు కని జన్మనిచ్చి పెంచి పోషించింది, చదివించింది, ఒక ఆకారాన్ని తీసుకొచ్చింది, ఏది మంచో ఏది చెడో అమ్మా నాన్న. నువ్వు అమ్మాయిమైనా అబ్బాయిమైనా సరే, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా సరే, వాళ్ళు నీకు జన్మనిచ్చారు, వాళ్ళని ప్రేమించాలా వద్దా, అవసాన కాలంలో వాళ్ళని చూసుకోవాలా వద్దా? ఎవరు మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. కొందరు కొడతారు, కొందరు తిడతారు, కొందరు కించిపరుస్తారు, కొందరు చంపేస్తారు. ఎవరిని ఎవరిని? కొందరు లైఫ్ లాంగ్ ఏడిపిస్తారు తల్లిదండ్రులని. నేను ఏడిపించాను, నేను ప్రభు ప్రేమ తెలియకముందు, ప్రభు ప్రేమ తెలిసిన తర్వాత కాళ్ళు పట్టుకుని ఏడ్చాను 1.5 గంట సేపు. నాకు భయపడిపోయేవాళ్ళు, నన్ను చూస్తే పారిపోయేవాళ్ళు. అలాంటిది 1.5 గంట సేపు నేను ఏడవ వాళ్ళు ఏడవ. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. అనదన్నా, ఇది 96లో జరిగింది. 96లో జరిగింది. అంతకుముందు నామకాదు క్రైస్తవుడిగా ఉన్నాను 6 ఇయర్స్. ఆ తర్వాత లోతైన మార్మోన్స్ పొందే ఫెలోషిప్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిర్ణయం చేసిన తెలుసా, నా తల్లిదండ్రులని హర్ట్ చేయకూడదు, వాళ్ళని దుఃఖపరచకూడదు, నా వల్ల చి ఎందుకు కన్నామని ఇంకప్పుడు రాకూడదు, నాలో వాళ్ళు యేసును చూడాలి. ఆమేన్. నేను సేవకుడిగా బిజీగా ఉండటం వల్ల వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఎలా ఉన్నారని ఆరాధిస్తూ ఉంటాను. సండే సండేని మాత్రమే అమ్మ నాన్న కలుసుకుంటే, ఎప్పుడైనా బాగున్నప్పుడు వెళ్తూ ఉంటాను. వాళ్ళ గురించి అమ్మగారు వాళ్ళకి బాధ్యత తప్పిస్తా, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. ఈ వయసులో వాళ్ళకి తినాలని ఏమనుందా ఇవ్వండి, వాళ్ళని ధరించుకోవాలని ఉందా ఇవ్వండి, ఎప్పుడు బాధపడచ్చు. అలాగే సేమ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తాను అమ్మగారికి, వాళ్ళని కూడా మంచిగా చూసుకో. రెస్పాన్సిబిలిటీ మనకి, ఎందుకంటే నన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తల్లిని, మనిద్దరం శరీరంలో ఇద్దరం సగభాగము, ఇద్దరం ఒకటి. భార్య భర్తలు ఇరువురిని కూడా దేవుడు అని తెలుసా, 1:1, 1+1 దట్ ఈస్ ఈక్వల్ 2 కాదు నాన్న. భార్య భర్తలు ఇరువురు ఏక శరీరం అన్నాడా, 2 శరీరాలు అన్నాడా? 2 శరీరాలు కాబట్టి ఇదిగో మీ అమ్మ, మీ అమ్మ అని తిడతాడు వీడు. నిజమా కాదా అనుమానొప్పుకుంటారు, అనుమానొప్పుకుంటారు. అక్కాయిలు బాగా చదులుతున్నారు, తప్పు. ఆళ్ళమ్మైనా మీ అమ్మైనా సరే, నన్ను వినండి, భార్య భర్తలు శరీరంలో సగభాగము, ఈ రెండింటిని 2 భాగాలు చేయగలమా? చేయలేము. అందువల్ల వాళ్ళ పేరెంట్స్ని దుఃఖపెడితే ఆమె దుఃఖపడద్ది, ఆమె దుఃఖపడితే నువ్వు దుఃఖపడినట్టే, నువ్వు దుఃఖపడితే నీ దేవుడు దుఃఖపడతాడు. నీ దేవుణ్ణి బట్టి అత్తమామలను ప్రేమించు. ఎస్, ఇప్పుడు నచ్చాను నాకు. కొంత చేతులు చెప్పట్లు కొట్టలే. ఎవరిని బట్టి ప్రేమించాలన్న, ఎవరిని బట్టి ప్రేమించాలన్న? యేసుని బట్టి నీ అత్తమామని, యేసుని బట్టి నీ భార్యని. చెడ్డదా, గయ్యాళిదా, పనికి మాలిందా? ఇంకో పెద్ద మాట చెబుతా, ప్రభు పేరు చెబుతా వినండి. భర్త అయినా భార్య అయినా ఒకవేళ నీ లైఫ్ పార్ట్నర్ అక్రమ సంబంధం పడిందంటే నీ లోపమే. యేసు ప్రేమను ఆమెకు, యేసు ప్రేమను అతనికి నువ్వు కనపరచలేదేమో.
జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును నువ్వు ఆకర్షించుకోలేకపోయావేమో. ఆ వ్యక్తిని వేరే వ్యక్తి ఆకర్షించుకున్నారు. అది నీ పొరపాటుగా భావించి పశ్చాత్తాపడి ఆ వ్యక్తిని ప్రభు పాదాల దగ్గర నడిపించుకుని ప్రభు రక్తంలో కడిగించుకుని నువ్వు ఆమెను ప్రేమించి కాపురం చేయటం, అది దేవుడు చెప్పిన వాక్యము. రెండవ పెళ్లి చేసుకుంటే వద్దు తిరిగాడు, వేరే అమ్మాయితో మాట్లాడాడు, నేను చూశాను దొరికి నీ ఫోటోలు, లేదా వేరే స్త్రీతో ఇక్కడ చేశాడు దొరికి నీ ఫోటోలు అని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయితో నిత్యం విచారం చేస్తున్నావు. చూడండి, ఒక్క మాట నేను స్పష్టంగా మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను నేను. మరి ఈరోజు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు, లేదా ముందే హెచ్చరిక చేస్తున్నాడేమో, ఒకసారి ఆలోచించండి. లోకాసు వార్త 16:18 తన భార్యను విడనాడి, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు, వివాహం అని రాస్తుందా లేదా, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసు, అంటే పెద్దలు పాస్టర్లు వచ్చి పెళ్లి చేస్తారు, వివాహము చేసుకునేవాడు, వివాహం చేసుకుని ప్రతివాడు, ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. వ్యభిచారం అందా, రెండో పెళ్లి వివాహం అందా, వివాహం అమ్మా, వివాహము చేసుకునేవాడు అంటే పెళ్లి చేసామండి రెండో పెళ్లి, ఆ పెద్దలు పడి ఆరుగురు పాసలు పిలిచామండి, ఆరు కాదు 60 మందిని పిలిచినా సరే భార్య బతుకుందా, భర్త బతుకుందా, అది అక్రమ సంబంధం వల్ల, వరకట్నం వల్ల, ఇద్దరు మధ్యలో పడక టీకపుల తుఫాను వల్ల అలా వచ్చిందా, అయినా సరే ప్రభు చెబుతున్నారు ఇంకో పెళ్ళిళ్ళు చూసుకుంటే వ్యభిచరిస్తున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్నవాడు, భర్తను గాని విడిచిన అమ్మాయిని భార్యనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, లేదా భార్యను విడిచిపెట్టిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, వ్యభిచరించుచున్నాడు. ఇద్దరులో ఎవరన్నా ఒకడు విడిచిపెట్టేసిన వాళ్ళు అయితే ఇంకొక వ్యక్తి మొదటి పెళ్ళి అయినా సరే అది వ్యభిచారమే, లైసెన్స్డ్ వ్యభిచారము. వ్యభిచార కొంపలకి వెళ్ళేవాడు చాటు చాటు పోలీసు దొరకకుండా వెళ్తాడు, ఎవరైనా చూస్తారే ముఖమే కొట్టేసుకు వస్తాడు, వీడు లైసెన్స్ దర్జాగా వ్యభిచారం చేస్తాడు. పుట్టిన పిల్లలు వ్యభిచార సంతానం, చెవి గలవాడుకు వినుగాక. అందుకే తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెళ్లి కనిపెట్టలేరా, ముందే నువ్వు ప్రిపేర్ అవ్వాలి, దేవుడిచ్చిన భాగస్వామిని పెళ్లి చేసుకోవాలి, ఆయన చూపించాలి నాకు, ఆమెతో అతనితో జీవితాంతం కాపురం చేయాలి, ఇంకో పెళ్లి ఛాన్స్ లేదు కాబట్టి గుద్దకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, అరు చెప్పట్లా, ప్రేమహీనుడిగా ఉండకూడదు. ఎందుకని గ్లాసు జారితే, కావాలని పడేస్తే, పగిలితే అతకదు కనుక, తెగితే ముడి వేస్తే ముడి కనపడద్దు కనుక, నో. అందుకని భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య రెస్పాన్సిబిలిటీ. ఇంకో మాట చెప్తున్నా, నీ భర్త లేదా నీ భార్య పంచే ప్రేమ వేరే వాళ్ళు ఎవరు పంచలేరు. తల్లిదండ్రులు ఉండొచ్చు, నీకు భోజనం పెట్టవచ్చు, తల్లిదండ్రులు నీకు ఆస్తిలో వాటా ఇవ్వచ్చు, ఒకవేళ భర్త విడిచిపెట్టేస్తే, కానీ తల్లిదండ్రులు భర్త ప్రేమను ఇవ్వలేరు, తల్లిదండ్రులు భార్య ప్రేమ ఇవ్వలేరు. ఎంతమంది ఒప్పుకుంటానన్నా, ఒప్పుకుంటాను చదువు పెగెత్తండి. ఎస్, ఇవన్నీ వాస్తవ సత్యాలు. దేవుడు నాకు అర్థం చేశాడు, అప్పటి నుంచి అమ్మగారిని అర్థం చేసుకోవటం, ప్రేమించడం మొదలుపెట్టా నేను, అంతేత పశువుని నేను ప్రేమతో మాట్లాడేవాడు కాదు, మాట్లాడితే రోజుకో మాట, ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పాడు ఎక్కువ మాట్లాడితే లోకి అయిపోతా ఉన్నాడు, మాట్లాడేవాడు కాదు, అడిగితే సీరియస్గా అడిగేవాడు, అడిగేది కాదు చలింటుకుండేది, భయపడి నేను ఇంటికి వెళ్తే పులు వస్తే మేక ఎట్ట ఉంటుంది బోన్లో పక్క పక్క ఎట పారిపోద్ది అంతే, అంత పక్కన పెట్టి ప్రభు అన్నారు నువ్వు ఇంటికి వెళ్తే నీ బిడ్డలు, నువ్వు ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు, నువ్వు ఇంటికి వెళ్తే అదే నా భార్య ఇప్పుడు వస్తాడు, వచ్చిన తర్వాత ప్రేమను పంచుతాడు, చిరాకు పడ్డు, వ్యతిరేకంగా ఉండడు అని నీ ప్రేమ కోసం వాళ్ళు పడిచావాలి. నువ్వు వెళ్తే దేవదూతలు ఉండాలి తప్ప దయ్యంలా ఉండకూడదు దేవుడు చెప్పాడు. అప్పటి నుంచి దయ్యంలా ఇంటికి వెళ్ళడం మానేశా, దేవదూతల ఇంట్లోకి వెళ్ళటం మొదలుపెట్టా, బయటే ప్రార్థన చేసి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళొచ్చాను, ఏ దుష్టశక్తిని నాలోంచి బయట నుంచి వచ్చి లోపల ప్రవేశించి ఇంట్లో ఏదైనా టీ కప్పుల తుఫాను గొడవ పెట్టుకుంటుందేమోనని, గొడవ అంటే తెలుసు మీకు అర్థం కాలే, పెద్ద గొడవే బయట నుంచి రావసరంలా, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు పొలాలు తగాదు అవసరంలో, భార్య భర్తల మధ్యలో కూర వేసి ఉంది అందులో సాల్ట్ వేయడం మర్చిపోయింది, పెద్ద గొడవ, ఏ ఎట కనబడుతుంది నీ కంటికి, భోజనం పెట్టింది మనిషిని ఇవ్వడం మర్చిపోయింది పొరపాటున, ఎక్కడ చచ్చాలే, మామూలుగా అడుగుతాడు అంబోతున కలుగుతాడు, అంబోతున కొంచెం స్వరం తగ్గుగా ఉంటుందేమో, ఎందుకని నిజమా కాదు చాలామంది ఒక 20% అలా మాట్లాడరు, 80% ఇంతే నిజమన్న చదువు పెగెత్తాను, నిజాయితీగా మాట్లాడుతున్నారు నిజమేనని, అదేనా ఇలా మాట్లాడేసి అక్కడి నుంచి కొట్టేస్తాడండి, ప్లేట్ను ఇసిరేస్తాడండి, అసలు కళ్ళల్లో ఆ కారం అవన్నీ పడిపోతాయండి,
నేను చూశానండి అలాంటి వాడిని. అంత చేయలేదు కానీ కొంతవరకు సాగించేవాడు, సాటిస్ఫైడ్లాగా. తదే ప్రభు అన్నారు, నా బిడ్డ సాటిస్ఫైడ్లాగా ఉండకూడదు, పరలోకములో అరేనా యేసుతో కాపురం చేస్తున్నట్టుగా ఉండాలి. నీతో కాపురం చేసే నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ వాళ్ళు నన్ను చూడాలి, నా రాజ్యాన్ని చూడాలి. ఈ భూమి మీదే పరలోక రాజ్యం ఉంది. లోకసువార్త 17:20 దేవుని రాజ్యం ప్రత్యక్ష. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని, ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని, అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడే ఉన్నాడు యేసు. యేసు ఎక్కడున్నాడు? నీలో. పక్కన చెప్పండి, నీలో ఉన్నాడు యేసు అని చెప్పాలి. చెప్పాలా? మరి నీలో యేసుంటే ఇంట్లో గొడవలు ఏం జరుగుతున్నాయి? గండు మారింలాగా ఎందుకు అడుగుతున్నావు? ఈ అమ్మాయి నూరు తెరిచిందంటే మామూలు పోట్లాడు పోటాడదు. ఒకటే కొట్లాట, ఒకటే గొడవ, ఒకటే సమస్య, ఒకటే వేదన. నో, నన్ను అనండి, ఏ ఆడపిల్ల అయినా సరే నాన్న ఆత్మీయురాలుగా ఉండాలి. చెప్పబడి మేము పెడదాం. ఏ మగ వ్యక్తి అయినా ఆత్మీయుడిగా ఉండాలి. కొంతమంది రెస్పాన్సిబుల్, ఈ అమ్మాయి టైం కౌంట్ చేయదు, అదొక చిరాకు. నన్ను వినండి, నీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నేను 5-4 సబ్జెక్ట్ చెప్పేది రెస్పాన్సిబిలిటీ. అదే చెప్పండి, బిడ్డలను పెంచాల్సిన బాధ్యత తల్లిది ఎక్కువ పాత్ర. తండ్రి రుద్దని నేను అన్నాం, తండ్రి కుటుంబాన్ని యజమానుడు. జీవనోపాధి కోసం బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకురావాలి. కొంతమంది అమ్మాయి కూడా వెళ్తున్నారు, తప్పులేదు వెళ్ళు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ, వంట చూసుకోవాలి, బిడ్డల బాగుబోగులు చూసుకోవాలి, భర్త యొక్క అవసరం ఏంటో చూసుకోవాలి. అలాగే భార్య నా నుంచి ఏం కోరుకుంటుంది? కొంతమంది ఎవడ తెలుసండి, అవి కొన్ని పడేసానుగా 10 చీరలో ఇంకెందుకు ఎడుతున్నావే? ఏడు ఒక్కసారన్నా తిన్నావా అని అడిగారా? మన జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, తగ్గిందని అడిగారా? నీ నుంచి ప్రేమ కోరుకుంటుందని ఈ భార్య. నాకు అర్థం కాకముందు అడిగేవాడుగా నేను, ఇగో బెట్టి ఎక్కువ. నేను నిజంగా చెప్తాను, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఎన్నోసార్లు అమ్మగారు బాగుపోతే జ్వరం వచ్చి తడిబట్ట పెట్టే, తడిబట్ట పెడితే జ్వరం తగ్గిపోద్ది. కాళ్ళు లాగేసినట్టు కాళ్ళు పెట్టాను, నూనె రాశాను. మగాడిగా ఒకప్పుడు నాకున్న ఇగోకి పొరపాటు ముట్టుకొని అటాడు ఎందుకంటే లోకం అయిపోతానని. కానీ నా ప్రభు అన్నారు, అది నీ ప్లేస్లో ఉంటే బిడ్డ అన్నాడు ఆయన. కన్నీళ్ళ బాసుమని తుడిచివేస్తాను, వేదన లేదు, దుఃఖము లేదు, మరణము లేదన్నాడు ఆయన. ఆమేన్. మన ఇంట్లో వేదన, దుఃఖము, మరణము నీ కట్టుకున్న భార్య కానీ బిడ్డలు కానీ చూడకూడదు మన వల్ల. ఒకవేళ పొరపాట్లుంటే కొన్ని గద్దించు, గద్దించడం తప్పు కాదు, తర్వాత ప్రేమించు. నా బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేస్తే గద్దిస్తాను, కానీ తర్వాత మంచి మంచి వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ ఇస్తాను, వాళ్ళు అడిగి కొని పెడతా. ఎందుకని వాళ్ళని కఠినంగా నేను చూసి వాళ్ళని హట్ చేస్తుంది. హట్ చేయటువంటి తప్పు తిద్దాలి, తప్పదు. ఎందుకని లోపల గాయమైంది, పస్ ఉంది, పస్ తీయాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి, తప్పదు. మళ్ళీ ఆ గాయాన్ని కట్టాలి. ప్రభు పక్కటే ముగ్గు తీశాడు, దాన్ని మాంసంతో పుచ్చాడు. అలాగే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి, దగ్గర తీసుకోవాలి, ప్రేమతో మాట్లాడాలి, రెస్పాన్సిబిలిటీ. అలాగే మగవాళ్ళు పని చేసుకుని ఇంట్లో పోషించాలి, దేశ దిమ్మరలా తిరగకూడదు. కయ్యూన్ దేశ దిమ్మరలా తిరిగాడు, కొందరు పని చేయరు, సోమరోళ్ళగా ఉంటారు, తప్పు. ఉదయం లేగాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకుని విశ్వాసం సిద్ధపడాలి. భార్య బిడ్డలకు కావాల్సిన ఆహారాన్ని, ఏ జాబ్ అయినా సరే, నా క్వాలిఫికేషన్ తగిన జాబ్ లేదండి అన్నాడు ఒక ఆయన. ఏం చదివా? ఎంబీఏ చెప్పాడు. నీ స్థానంలో నేనుంటే ఎన్నేళ్ళకి జాబ్ లేదన్నా, 8 సంవత్సరాలు జాబ్ లేదన్నాడు. కాఫీ కప్పులు కడిగైనా సరే భార్య పిల్లల్ని పోషించుకుంటా అని చెప్పాను నేను. తప్పులేదు, నా క్వాలిఫికేషన్ దగ్గర జాబ్ రాలేదనుకోండి, నా పిల్లల పిల్లల్ని రోడ్డు మీద ఉండాలా, వస్తువులు ఉండాలా? నో, పోషించాల్సిన బాధ్యత నాది. కప్పులు కడిగైనా, హోటల్లో పనిచేసైనా సరే, ఆ టేబుల్ తుడిచైనా సరే, నా భార్య పిల్లల్ని పోషించుకుంటాను. నేను సిగ్గుపడు, తప్పు చేయట్లే, ఏదో ఒక పని. మంచి చెప్పానా చెడు చెప్పానా? ఎంత మంది ఒప్పుకుంటానన్నా? నీ తగిన క్వాలిఫికేషన్ బట్టి జాబ్ వచ్చిందా, వెళ్ళిపో, జమ్, తర్వాత వెళ్ళిపో. రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ పట్ల బిడ్డలు, బిడ్డల పట్ల పేరెంట్స్, అంతేనా, పేరెంట్స్, భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, అలాగే అక్క చెల్లెలు పట్ల కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. కొందరు ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళ అక్కనో చెల్లెనో అబ్బాయి పట్టించుకున్నాడా, ఇక ఈ అమ్మాయి కళ్ళు తాగిన కోతికండి గంతులేసేసి అన్న పట్టుకెళ్ళి అడిగిచ్చేస్తున్నాడన్న. నన్ను వినండి, కొంతమంది మగవాళ్ళు కూడా పిచ్చి పనులు చేస్తారు, భార్యను మొత్తం ఎండగట్టేసి అక్కడే ఇస్తారు, అక్కకో చెల్లికో, తప్పు. వాళ్ళు రెచ్చగొట్టి వీళ్ళని తక్కువగా చూడమంటారు, తప్పు. బ్యాలెన్స్గా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతున్నాను, ఎంతమందికి అర్థమవుతున్నాను? నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, ఒక అక్క అత్తగారు, అదేనా, వీళ్ళనే చూస్తా, ఇంకో చిన్న అక్క ఉంది, వాళ్ళని చూస్తా.
మేనేజర్లు ఉన్నారు వాళ్ళని కూడా నేను చేయగలను అంత నా రెస్పాన్సిబిలిటీ. ఏం హెల్ప్ చేయగలను? మాట సహాయమా? చేత సహాయమా? ఓ దైవజనుడిగా చేసే సహాయమా? రెస్పాన్సిబిలిటీ. అందరు చెప్ప, మరోసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి అన్న, మళ్ళీ చెప్పండి అన్న, రెస్పాన్సిబిలిటీ. నీ పాత్ర నువ్వు పోషించాలి. అప్పుడు నీ ఆదాయాన్ని కూడా పెంచుకో, జ్ఞానాన్ని కూడా పెంచుకో, దేవుని చేసి శభాషణ పెంచుకుంటావు. వీటన్నింటిలో మనం సక్సెస్ అయితేనే అక్కడ పరలోకంలో ప్రతిఫలము. ఆమేన్. నీ ఇంట్లో మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ఐదవదిగా. రెండవది ఆత్మను సంపాదించాలి, మందకు మాదిరిగా ఉండాలి. నిన్ను గురించి దేవుడు బాగా నమ్మకమైన దాసుడు అనాలి. ఈ కుమారుడు యోబు యథార్థవంతుడు, అబ్రహాము నా స్నేహితుడు, నోవా ఈ తరవాల నీతిమంతుడు. ఈ కుమారుడు పెళ్ళైనప్పుడు అంతే, రక్షణ పొందినప్పుడు నన్ను సంతోషపరిచాడు, రక్షణ పొందిన తర్వాత సేవకు వచ్చిన తర్వాత నన్ను సంతోషపరి దుఃఖపరచట్లేదు అని మన గురించి సాక్ష్యం చెప్పాలి. టెలివిజన్ వినేవాళ్ళు కానీ, ఈ లైవ్లో చూసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే చెప్తున్నా, ప్రభు పేరు చెప్తున్నా, రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ఇది దేవుని రాకడాన్ని సిద్ధపరుస్తుంది. అది లేకపోకుండా నేను ఆత్మీయుడిని సంకల బైబిల్ పెట్టి తిరిగి బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా, చాటున ఒక రకంగా, మాటను ఒక రకంగా ఉండి ఎదుటి వాళ్ళని గాయపరుస్తూ, తేలులాగా కాటేస్తూ, అరే కొన్ని వంద కుట్టుతూ ఎదుటి వాళ్ళని బాధ కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నా వాళ్ళు ఎవరిని అట్ట అయి ఉంటే, నాకు గనక అర్థమైతే, వెంటనే దేవుని ఆత్మార్థం చేస్తే వెంటనే సారీ చెప్తా. నేను మారుమోసి పొందినప్పుడే 30 కన్నీళ్లతో వెళ్ళి కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ అడిగాను, కాళ్ళ మీద పడి అడిగాను, క్షమించండి మిమ్మల్ని బాధపరిచా, లేదా కొట్టా, లేదా తిట్టా. ఎస్, ఆ తర్వాత కూడా చాలామందిని అడిగాను. అమ్మగారిని చాలా బాధ పెట్టా, వాళ్ళ పేరెంట్స్ని బాధపెట్టి, మా పేరెంట్స్ని, వాళ్ళందరిని అడిగాను. ఇప్పటికైనా సరే ఎవరు నన్ను నోరు పారేసిన అనుకోండి, ఒకవేళ దేవుడు తప్పు నాకు అర్థం చేయడం అనుకోండి, వెంటనే ఐఎమ్ సారీ దేవా, దేవుడితో ఊరుపుకుంటాను, మనిషి దగ్గర కూడా సమాధానం పడతాను. నేను తేలిలా ఉండొద్దు, నా జీవితం ఎదుటి వారి ట్రబుల్ మేకరకు ఉండొద్దు. ఐజాక్ అని నేను కలిసాం, ఐజాక్ అనే మాటలు, లేదా ఐజాక్ అనేది ఒక క్యాంప్కి వెళ్ళాం, లేదా ఐజాక్ అనేది ఒక మీటింగ్కి వెళ్ళాం, ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు, దేవుని కలిగి ఉంటాడు, దేవుని ప్రేమను పంచుతాడు. నేను బతికితే ఆయనలా బతకాలని, నా పక్కన నా దగ్గర నన్ను క్లోజ్గా చూస్తున్న వాళ్ళు కూడా నా లైఫ్ని వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకోవాలి, అది నా ఆరాటం. సేమ్ అలాగనే ఈరోజు వర్తమానం వింటున్న బిడ్డ, నిన్ను ఈరోజు నుంచి నీ గతాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఈరోజు నుంచి మన వేషధారణ, మన డాంబికత్వం, దేనికి ఎడిట్ అయ్యావో దాన్ని విడిచిపెట్టేయటం. నాలుగవది రెస్పాన్సిబిలిటీ. ఐదవది సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇతరులను ప్రభువులకు నడిపించడం, మాదిరిగా ఉండటం. ఇవి సంపాదించుకుందాం, దేవుని రాకడికి సిద్ధపడదాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇవన్నీ మన మిస్టేక్సే కదా, చెప్పట్లా, మిస్టేక్సే కదా, ఇవన్నిటి విషయాలు దేవుడు నాతో మాట్లాడి సరి చేశారు. నా నా అనుభవంతో మీకు వాక్యాన్ని జోడించి చెప్తున్నాను. ప్రభు నాకు చెప్పిన మాట అదే, వాక్యాన్ని వాక్యంగా చెప్పకబిడ్డ, వాక్యాన్ని జీవిత అనుభవాన్ని ముందు పెట్టు, అప్పుడే ప్రజలు ప్రభావితులు అవుతారు. గట్టిగా చెప్పడం కూడా ఏమైనా వచ్చుదాం. దైవగ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఈ 4 సువార్తలను చదివి పాల్ అదన 5వ సువార్తగా తన జీవితాన్ని మార్చుకొని, తన జీవితాన్ని 5వ సువార్తగా మన ముందు పెట్టాడు. బ్రతుకుంటే క్రీస్తే, చావైనా ఒకటి హింసకుండా దూషకుడు ఆనికను, ఇప్పుడు క్రీస్తు కోసం పడి చేస్తున్నాను, సహించుకుంటున్నాను, కొట్టినా తిట్టినా చంపినా ఆయనలా జీవించాలని ఆరాటపడుతున్నాను అన్నాడు. అందుకు శరీరం నలగొట్టుకున్నాను అన్నాడు. ఈ నలగొట్టుకోవడం లేకపోతే పరలోకానికి వెళ్ళాం. మనం ఆయనలా మారదాం. కన్నింగ్ ఫెలోలా ఉండొద్దు, వాడుకుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండొద్దు. ఎదుటి వాళ్ళని చాలా సహవాస అంటే ఫ్రెండ్షిప్లో, చాలా బంధుత్వాల్లో ఎదుటి వాళ్ళని వాడుకుని వదిలేయటం అది నాకు నచ్చదు. చిన్న మేలు చేశాడా ఆ వ్యక్తికి, నేను ఆ వ్యక్తి కోసం ప్రేర్ చేస్తాను, ఆ వ్యక్తికి ఏం చేయాలి ప్రభు అని ప్రభులు అడుగుతా. ఈ నేర్పాడు దేవుడు. లాస్ట్ వచనం ఏంటి తెలుసా? 2 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొని, నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొని, మీరు నన్ను పోలి నడవండి. దేవుడు చెప్పాలి, ఈ బిడ్డ నా స్నేహితుడిగా మారాడు, ఈ బిడ్డ నా కుమారి, ఈ మీద నేను ఆనందిస్తున్నాను. నతానియేల్లో కపటము లేదు, నిజముగా ఇజ్రాయేలీయుడు అనే మాట మన గురించి ప్రభు చెప్పాలి. ప్రేయర్. గొప్ప తండ్రి, నీ కొందనాలు, నీ మాటలు ముద్ర వేయ. దుష్టుడు ఎక్కడైతే ప్రతిఫలాలు దయచేయి,
నీ రాకడకై మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాజ్య సంబంధాలకు ఈ లోకంలో మేము నిన్ను కనపరచాలా. యేసు నీలా జీవించాలి. నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి జీవించమని. అందుకు పౌలు నాయన తన తను నలగొట్టుకున్నాడు. ఇతర ప్రార్థించిన నేనేమైపోతానని భయపడ్డాడు. ప్రభా ఆ భయము లేకుండా మేము జీవిస్తున్నాము అని ఎవరైతే ఒప్పుకున్నారో ఈరోజు ప్రతి ఒక్కరిని మార్చి నీ సారూప్యాన్ని ఎదిగి బలహీనతల నుంచి బయటకు వచ్చి వేషధారణ విడిచిపెట్టి దాంబికాన్ని విడిచిపెట్టి అయ్యా దేనికి ఎడిట్ అయిన దాంట్లో బయటకు వచ్చేసి రెస్పాన్సిబిలిటీ బేర్ చేస్తూ అన్నింటిలోని దీవెన పొందే భాగ్యం మాకు దయచేయండి. చీకటికి లైఫ్ వచ్చాను వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచాను. ఎవరు విశ్వాసం టీవీ స్క్రీన్ తాగుతున్నారు ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక. చీకటి చేత లైఫ్ వచ్చబడిన గాక. అన్ని విషయాలని ఆశీర్వాదం, అన్ని విషయాలని దీవెన, అన్ని విషయాలని కృపను సమాధానం దయచేయండి. గొప్ప జయాన్ని ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన నమ్మి వేసే దేవుడు నమ్మి, ఎందుకని ఆయన తప్ప ఈ లోకములో ఏ దేవుడు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ఇవాళ వర్డ్ నన్ను మార్చేసింది. న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితం నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనుల నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగ్లు నేను ఎక్కడా చూడలే. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగ్. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను.